నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మాత్రనాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, మీరు ఇచ్చేటువంటి యాక్సెసరీస్, మీరు ఇచ్చేటువంటి క్వాలిటీ ఎవరి వల్ల కావట్లేదు, కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ ఇంట్లోకి ఒక వంట మనిషిని పెట్టుకున్నారు. ఆ వంట మనిషి వంట చేసి వెళ్ళిపోయింది. వంట చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక వంట మనిషిని పెట్టుకున్నప్పుడు ఆమెకి నెలకి ఒక 8,000 or 10,000 శాలరీ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వంట చేసి వెళ్ళిపోవటం వల్ల తర్వాత మీకు పని ఏమేమి ఉంటుంది? సర్వీస్ మీరే చేసుకోవాలి, క్లీనింగ్ మీరే చేసుకోవాలి, సరుకులు తేవాలి, కూరగాయలు పొద్దున పట్టు తేవాలి, తర్వాత అటన్నింటిని మళ్ళీ సర్దుకోవాలి. ఈ పనులన్నీ కూడా మీరేం చేశారు? ఇంకో నలుగురిని పురమాయించారు. ఎవరి పని వాళ్ళగా ఇవాళ ఎలా ఉందంటే, వ్యవస్థ ఎంత మటుకు పని అంత మటుకే చేస్తున్నారు. అలా చేసుకున్నప్పుడు మీరు 4 మనుషులను పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే మీరు 4-5 పెట్టారో మళ్ళీ కోఆర్డినేషన్ వాళ్ళతో దెబ్బతిన్నది. మళ్ళీ వీళ్ళని చూసుకోవడానికి ఇంకో మనిషిని కావాలి, 6 మనిషి అయితే 6 సపోజ్ అంత మడిగే పని కాబట్టి తక్కువ పని, తక్కువలో తక్కువ 5,000 వేసుకుని 6,000 or 30,000 అవుతుంది. ఫస్ట్ అయినా 10,000 రూపాయలు ఒక మనిషికి ఇచ్చేదానికైనా 10,000 అవుతుంది. ఇక్కడ తక్కువ డబ్బులు కదని 6 పెట్టుకోవటం వల్ల కానీ, లేకపోతే చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు దొరకకపోవటం వల్ల కానీ, కారణం ఏదైనా కానీ 6 పెట్టుకుంటే తక్కువలో తక్కువ 30,000 అవుతుంది. డబ్బులు పెరగకపోగా ఇప్పుడు ఒకే మనిషి కనుక తెచ్చుకోవటం వల్ల ఈరోజు ఎంత కూర ఉండాలి, ఎన్ని కూరగాయలు తెచ్చుకోవాలి, ఎన్ని సరుకులు తెచ్చుకోవాలి, ఈరోజు కూరగాయలన్నీ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ 7 పాటు సరిపోయిన కూరగాయలు తెచ్చినప్పుడు ఫస్ట్ రోజు ఏది ఉండాలి, చెడిపోయే కొద్దికి చివరి రోజుకి బంగాళదుంప వండుకున్నాం, ఫస్ట్ రోజు బీరకాయ వండుకున్నాం, రేపు సొరకాయ వండుకోవాలని వాళ్ళకి ఐడియా ఉండిద్ది. అలాగే కూరగాయల మార్కెట్కి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏది రేటు తక్కువ, ఏది ఫ్రెష్గా ఉన్నాయి, ఏది బాగుంటాయి అనేది వాళ్ళే చూసి తెచ్చుకుంటారు. సర్దుకోవటం కూడా ముందు ఏవి వాడాలి తర్వాత ఏ వాడాలి సర్దుకుంటారు. వేస్ట్ పుచ్చులు గిచ్చి ముందే ఏరి పక్కన పెట్టుకుంటారు. అట్లా ప్రతిదీ కూడా నీట్గా ఉండిద్ది. క్లీనింగ్ వాళ్ళే, సర్వీస్ వాళ్ళే చేయటం వల్ల నీట్గా ఎవరెవరికి ఏం టేస్ట్ నచ్చింది, వంట వండిన వాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు, క్లీనింగ్ చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే నీట్గా ఉంటే వస్తువులు కూడా శుభ్రంగా ఉంటాయి, ఎవరేది తింటున్నారు, ఎవరికి ఏది బాగుంటుంది, ఎవరికి ఎలా చేయాలని కూడా తెలిసింది. ఇందువల్ల ఇన్ని పాత్రలు పోషించే వాళ్ళకి ఒకరికే 10,000 ఇచ్చి పెట్టుకుంటే దాని అద్భుతం ఇంకోటి లేదు. అలా దొరకట్లేదు కాబట్టి మీరు 6 పెట్టుకొని 6,000 or 30,000 ఇచ్చి చేస్తాం వల్ల ఆరోగ్యం చెడిపోతే, మెటీరియల్ వేస్ట్ అయిపోతే, నీట్గా ఉండదు, శుభ్రంగా ఉండదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. సేమ్ అలాగే పరుపుల్లో కూడా ఒక కంపెనీ తయారు చేసిందంటే దాని అడ్వర్టైజ్మెంట్ ఒకళ్ళ చేతి చూపిస్తారు, టీవీలో పబ్లిసిటీ ఒకళ్ళ చేతి చూపిస్తారు, డీలర్స్ ఒకళ్ళు ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు ఉంటారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ సపరేట్గా ఉంటారు. ఎవరి పాత్రలు వాళ్ళే, ఎవరికి కూడా ఒకళ్ళనొకళ్ళకి పొంతన ఉండదు. అందరికీ డబ్బులు ఖర్చు అయితే రేటు పెరిగిపోయింది, దానివల్ల ఏమవుతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. మా దాంట్లో అట్లా కాదు. నేనే వీడియో చెప్తాను, పబ్లిసిటీ మాదే, యూట్యూబ్ ఛానల్ మాదే, వెబ్సైట్ మాదే, యాప్ సేల్స్ మేమే, పర్చేజ్ నేనే చూసుకుంటా, దానికి తోడు తెనాలి అయి ఉండదు. తెనాలి అన్ని ఖర్చులు తక్కువ, ఒకరోజులో 30 తయారు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద సిటీస్లో 2 ఒక పని అయింది. బెంగళూరు సిటీకి వెళ్తే ఒక పనికి 2 తిరిగాను, హైదరాబాద్కి 1 ఒక పని, విజయవాడ రోజుకు 1.5 పని అవుతుంది. తెనాలి రోజుకి 30 అవుతాయండి. పొద్దున్న 5 లేస్తే సాయంత్రం 10 అయ్యేలోపు అంత కన్వీనెంట్గా ఉంటుంది అనమాట తెనాలి సిటీ అనేది. అందువల్ల మాకు అన్ని పనులు తొందరగా అయిపోతాయి. ఏ పని అయినా సరే ఇన్ని పనులు చేయటం ఎవరి వల్ల కాదు, మేము అన్ని పాత్రలు పోషిస్తున్నాం. అందువల్ల ఏమవుతుంది, కస్టమర్కి మంచి క్వాలిటీ, ప్రైస్ రీజనబుల్ ప్రైస్, ఇన్ని యాక్సెసరీస్, వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా మనిషిని బట్టి రకరకాలుగా మార్పు చేసి ఇస్తున్నాం అన్నమాట. అంతే తప్పితే ఇక్కడ వేరే ఏం లేదండి. మెయిన్ మా బలం అంతా మేమే పబ్లిసిటీ చేసుకుంటున్నాం, మేమే రూపాయి ఖర్చు పెట్టేది లేదు. మాకే డబ్బులు వస్తాయి, మేము యూట్యూబ్లో మాకే డబ్బులు వస్తాయి, మా ఫేస్బుక్లో పెడితే మాకే డబ్బులు వస్తాయి, ఇన్స్టాగ్రామ్ ప్రతిదీ కూడా, సోషల్ మీడియా 9 ప్లాట్ఫారాలు ఉన్నాయి. వెబ్సైట్ మా పిల్లల చేత మేమే తయారు చేయించాం, లైవ్ మేమే చెప్తాం, ప్రతి ఆదివారం లైవ్ పర్చేజ్ మొత్తం మేమే చేస్తాం, బల్క్ పర్చేజ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, రీజనబుల్ ప్రైస్ వస్తుంది, కస్టమర్కి అందుబాటులో ఇవ్వగలుగుతున్నాం. ఇదే బ్రహ్మసూత్రం అండి, ఇంతకన్నా పెద్ద బ్రహ్మసూత్రం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా బుక్ చేసుకుంటే కనుక మీ పరుపు మీ ఇంటికి సురక్షితంగా చేరిద్ది. 3-in-1 లాటెక్స్ కూడా మేము ఒకటి చేసాం. ప్రతి ఒక్కళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆర్డర్ బుక్ చేసుకుంటాం కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి, చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2-inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.